తెలంగాణలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం హైదరాబాద్లోని మూడు కమిషనరేట్లకు కొత్త కమిషనర్లను నియమించింది. యాంటీ నార్కోటిక్ బ్యూరో హెడ్తో పాటు మూడు కమిషనరేట్లకు కొత్త కమిషనర్లను నియమించింది. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్గా జి సుధీర్ బాబు నియమితులయ్యారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా అవినాష్ మహంతి, తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్గా సందీప్ శాండిలియా నియమితులయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం హైదరాబాద్లోని మూడు కమిషనరేట్లకు కొత్త కమిషనర్లను నియమించింది. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో హెడ్తో పాటు మూడు కమిషనరేట్లకు కొత్త కమిషనర్లను నియమించింది. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్గా జి సుధీర్ బాబు నియమితులయ్యారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా అవినాష్ మెహతి, తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్గా సందీప్ శాంజిలా నియమితులయ్యారు. తెలంగాణ పోలీస్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కీలకమైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ సిపిగా అవినాష్ మహంతి, రాచకొండ సిపిగా సుధీర్ బాబును నియమించింది. హైదరాబాద్ పాత సిపి సందీప్ సాంఝీలను నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్గా బదిలీ చేసింది. ఇప్పటి వరకు సైబరాబాద్ సిపిగా ఉన్న స్టెఫెన్ రవీంద్ర, రాచకొండ సిపిగా ఉన్న దేవేంద్ర సింగ్ సోహాలను డీసీపీ ఆఫీస్కు అటాచ్ చేశారు. నిజానికి హైదరాబాద్ సిపిగా ఉన్న సివి ఆనంద్ను ఎన్నికల కోడ్ ప్రారంభమయ్యాక ఈసీ బదిలీ చేసింది. ఆయన స్థానంలో సందీప్ సాంఝీలను నియమించింది. ఇప్పుడు ఆయనకు నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్గా బదిలీ ఆదేశాలు అందాయి. సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ విషయంలో పూర్తి స్థాయిలో కట్టడి చర్యలు తీసుకోవాలనుకుంటున్నందున సందీప్ సాంఝీలకు కీలకమైన బాధ్యతలే వచ్చాయని భావిస్తూ ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తారు. గత ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న పోస్టులలో ఉన్న వారిని లూప్ లైన్కు పంపి అప్పటి వరకు లూప్ లైన్లో ఉన్న వారికి ప్రాధాన్యత పోస్టులు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న అప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్నవారికి సన్నిహితులని భావిస్తూ ఉంటారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గతంలో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనర్ స్టెఫిన్ రవీంద్రపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆయన్ను సైబరాబాద్ కమిషనర్ నుంచి తప్పించి డీసీపీ ఆఫీస్కు అటాచ్ చేశారు. ఐఏఎస్ అధికారులను కూడా భారీగా బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి వరుసగా సమీక్షలు చేస్తున్నారు. తొలి రోజు విద్యుత్ శాఖపై చేశారు, ఆ తర్వాత ఆర్థిక శాఖపై, ఇలా వరుసగా చేస్తూ పోతున్నారు. రెండు రోజులుగా వివిధ శాఖలపై సమీక్షలు చేస్తున్నారు. అయితే అన్ని ఆలోచించి రేవంత్ రెడ్డి బదిలీలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారన్న ఒక్క కారణంగానే బదిలీలు చేయడం లేదు అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నారు.